नमस्ते वेलकम टू राज न्यूज़। तेलंगाना कांग्रेस को कोत्त टेंशन पट्टुकुंदी। इन रोजुलु कोत्त पीसीसी एप्पुडु नियमिस्तारो अन्न उत्कंठ उंडेदी। इप्पुडु कोत्त पीसीसी अध्यक्षुडिपैन वेलाडुतुन्न नोटुकु ओटु केसु आ पार्टीलो दड पुट्टिस्तोंदी। तेलंगाणा पीसीसी अध्यक्षुडु रेवंत चुट्टू नोटु अंशमै तिरुगुतोंदी। पीसीसी पदवी कूडा नोट्लतोनी तेच्चुकुन्नारने विमर्शलु विनिपिस्तुन्नायी। इनला एडुना रेवंत रेड्डी पार्टी अध्यक्षुडिगा बाध्यतलु तीसुकोनुन्नारु। అదే రోజు నుండి ఓటుకు నోటు కేసులో సాక్షుల విచారణ జరగనుంది। దీంతో ఎప్పుడు ఏమవుతుందోనని కాంగ్రెస్ పార్టీలో అలజడి నెలకొంది। తెలంగాణ కాంగ్రెస్ పార్టీని రోజుకో టెన్షన్ వెంటాడుతూనే ఉంది। కొత్త పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని హైకమాండ్ నియమించింది। కానీ రేవంత్ రెడ్డికి అధిష్టానం పీసీసీ పదవి ఇవ్వడం పార్టీలోని కీలక నేతలకు రుచించడం లేదు। ఇప్పటికే ఆ కీలక నేతలు కొత్త పీసీసీ చీఫ్ కు సహకరించడం లేదు। దీంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో అయోమయ పరిస్థితి నెలకొంది। కొత్తగా పీసీసీని ప్రకటించిన పార్టీలో కొత్త పాత భేదాలు రావడంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు। ఈ పరిస్థితులు సద్దుమనగక ముందే పార్టీ నేతలకు కార్యకర్తలకు మరో సమస్య వచ్చిపడింది। రేవంత్ రెడ్డి టీడీపీలో ఉండగా జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటుని డబ్బుతో కొన్నాలని ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి। రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు। ఆ వీడియోలు ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి। ఆ ఘటన తర్వాత టీడీపీ నుండి కాంగ్రెస్ లోకి రేవంత్ వచ్చారు। కాంగ్రెస్ లో ఇప్పుడు రేవంత్ కి జాతీయ నాయకత్వం పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది। రేవంత్ రెడ్డి జూలై 7న గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు। అదే తేదీన నోటుకు ఓటు అంశంపైన ఏసీబీ కోర్టు విచారణని రెగ్యులర్ గా చేపట్టనుంది। జూలై 7 నుండి 13వ తేదీ వరకు 18 మంది సాక్షులను విచారించనుంది। ఈ కేసులో సాక్షుల వాగ్మూలం కీలకం కానుంది। అయితే నోటుకు ఓటు అంశంలో సాక్ష్యాధారాలు ఉన్నాయన్న కోణంలో హస్తం కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు। గతంలో రేవంత్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో పీసీసీ పదవి ఇవ్వొద్దని ఇస్తే కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుందని సీనియర్ నేత విహెచ్ విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి। దీంతో కొత్త పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ క్షణం ఏం జరుగుతోందన్న భయం కార్యకర్తల్లో నెలకొంది। మరి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుని ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు, పార్టీని క్షేత్రస్థాయిలో ఎలా బలోపేతం చేయబోతున్నారు అనే ఆందోళన కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తోంది। మరి రేవంత్ రెడ్డి వీటిని ఎలా ఛేదిస్తారో చూడాలి।